బుల్లి తెరలో స్టార్ కపుల్ సుడిగాలి సుధీర్ ఇంకా రష్మి జోడీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే ప్రేక్షకులు ఫిదా అయిపోతూ ఉంటారు. వాళ్ళ కెమిస్ట్రీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇద్దరూ కలిసి డైలాగ్ చెప్పినా డాన్స్ చేసినా ప్రేక్షకులకి మైమరిచిపోతారు. వీళ్ళిద్దరూ గత 9 ఏళ్లుగా నడిపిస్తున్న ఈ ట్రాక్ నిజమా కాదా అనేదే ఒక $1 మిలియన్ క్వశ్చన్. సో ఎప్పటికప్పుడు ఇది నిజం కాదు, వాళ్ళు కేవలం స్క్రీన్ వరకు మాత్రమే పెయిర్ అని అనుకునే సమయంలో మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేస్తారు ఈ మొత్తం ఛానల్స్. సో లేటెస్ట్గా మరోసారి జబర్దస్త్ ప్రోమోలో వీళ్ళ పెళ్ళైనట్టు చూపించేశారు. ఏకంగా పెళ్లి పెద్దగా మారారు అక్కడ రోజా ఇంకా మను. పెళ్లి పెద్దలుగా మారి మొత్తం తనతోని దగ్గరుండి జరిపించారు. ఈసారి మాత్రం రష్మి తెగ అందంగా కనిపిస్తోంది. చూస్తూ ఉంటే నిజంగానే అనుష్క లుక్ కనిపిస్తోంది మిర్చి సినిమాలో లాగా. సో ఇద్దరు బాసికాలు కట్టుకుని పట్టు చీరతో పాటు ముస్తాబైనటువంటి రష్మి పట్టు పంచలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు సుధీర్. ఈ ఇద్దరి పెళ్లి వేడుక చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు మధ్యలో ఇక్కడ కూడా తయారయ్యారు దీపిక అలాగే హైపరాది. సో జబర్దస్త్లోనే కాదు ఇక్కడ కూడా వీళ్ళ పెళ్లి డిస్టర్బెంట్లు కామెడీగా మారిపోయింది. ఒకవేళ ఇద్దరే ఉంటే బాగుండేదేమో. ఎనీవేస్, సుడిగాలి సుధీర్ అండ్ రష్మి పెళ్ళి వన్స్ మోర్ అగైన్. ఇప్పటికీ వీళ్ళ పెళ్ళి ఎన్నిసార్లు జరిగిందో మీకు ఏమైనా కౌంట్ తెలుసా? ఐ థింక్ ఒక 3-4 సార్లు, అంటే పెద్దగా ఓ రేంజ్లో చేసినవి చెప్తున్నా. ఇక సాధారణంగా స్కిట్లో వాళ్ళ డైలాగులు అలా అనుకుంటే 9 ఏళ్లలో ఎన్నిసార్లు చేసుకున్నారో తెలియదు. ఇక వీళ్ళు రియల్ లైఫ్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఆల్రెడీ ఇన్నిసార్లు ఛానల్ వాళ్ళు చేశారు కదా. అసలు సుధీర్ రష్మిని అడ్డంగా పెట్టుకుని టీఆర్పీ కోసం వీళ్ళు చేసిన ప్రయత్నాలు చూస్తుంటే నిజంగానే చాలా చాలా ఘోరంగా అనిపిస్తోంది. అంటే సుధీర్ రష్మి పెళ్లి చేయకపోతే మీకు టీఆర్పీ రాదా? ఎనీవేస్, సుధీర్ రష్మి పెళ్లిని చూసి ఇష్టపడి ఎస్ఆర్ అభిమానులు ఉంటారేమో, కానీ ఇలాంటివి ఇంకా 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 చేస్తే చిరాకు మాత్రం గ్యారంటీ. సుధీర్ అండ్ రష్మి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ కొంతమందిని ఇలానే ఒక ఫేక్ రౌండప్ చేసి అందులోనే ఉంచేయాలంటే కష్టం కదా. ఏదేమైనా సుధీర్ రష్మి ఫ్యాన్స్ మాత్రం ఈ పెళ్లి ఎపిసోడ్ కోసం తెగ ఎంజాయ్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమంటారు,